మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మాట్లాడుకోవాల్సింది. తమిళ నటుడు విజయ్ ఆంటనీ హీరోగా డైరెక్టర్ సిఎస్ అముదన్ తెరకెక్కించినటువంటి రత్నం గురించి మాట్లాడుకోవాలి. సో అమెజాన్ ప్రైమ్లో నవంబర్ 3 నుంచి స్ట్రీమ్ కాబోతుంది. తమిళంలోనే రిలీజ్ అవుతుందా, తెలుగులో కూడా వస్తుందా అంటే దానిపై ఇంకా క్లారిటీ రావాలి. చెన్నైలోని తీవ్ర సంచలనం సృష్టించినటువంటి వరుస హత్యల నేపథ్యం ఆ కథాంశంతో రూపొందించబడినటువంటి సినిమా అన్నమాట. ఈ హత్యల కారణంగా రాజకీయ దుమారం కూడా చెలరేగి కొంతమంది మంత్రులు రాజీనామాకు దారితీసినటువంటి పరిణామాల గురించి చూపించడం జరిగింది. మీడియా న్యాయ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి బంధం ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ రూపొందించబడినటువంటి సినిమాలో విజయ్ భిన్న కోణాలు ఉన్నటువంటి క్యారెక్టర్లో కనిపించారు. నందిత శ్వేత జర్నలిస్ట్గా కనిపించారు. ఈ సినిమా అక్టోబర్ 6 థియేటర్లో రిలీజ్ అయింది. రిలీజ్కు కొన్ని రోజుల ముందు విజయ్ పెద్ద కుమార్తె కాలం చేయటం, అండ్ ఆ విషాదంలో కూడా విజయ్ మంచి మనసు చాటుకోవటం, వ్యక్తిగత కారణంగా సినిమాకు నష్టం జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన సినిమా ప్రమోషన్స్లో కూడా పాల్గొని చాలామందికి ఆదర్శంగా నిలిచారు అన్నమాట.